ఎన్నికలకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా టైం ఉంది. ఆయన ఈలోగా బీజేపీ ఒక గెలుపుని తన ఖాతాలో వేసుకుంది, స్కోర్ బోర్డులో తన నెంబర్ గేమ్ని స్టార్ట్ చేసేసింది. ఎక్కడ ఏంటి అంటే గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరించబడింది. దీంతో బీజేపీ నేత అయినటువంటి ముసేష్ దళాల్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. అక్కడ ఇండిపెండెంట్గా నిలబడిన మరొక వ్యక్తి కూడా డ్రాపౌట్ అయ్యారంట. దీంతో ఆయన ఏ ఓటింగ్ ప్రక్రియ జరగకుండానే గెలుపొందడం జరిగింది. నామినేషన్ తిరస్కరణ తర్వాత నీలేష్ కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తోంది. ఎవరు ఈ కాంగ్రెస్ అభ్యర్థి? అతడు ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. దీంతో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నీలేష్ కుంభానీ ఇంటి ముందుకు చేరి నానా రచ్చ చేస్తున్నారంట, ఆయన్ని దేశద్రోహి అని ట్రోల్ చేస్తున్నారంట. అటు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈసీని కంట్రోల్ చేసి తమ అభ్యర్థిని నిర్వీర్యం చేసిందని చెప్పింది. తమ అభ్యర్థిని నిర్వీర్యం చేస్తే ఆ అభ్యర్థి అక్కడి నుంచి వెళ్ళిపోవడమే కాకుండా ఇప్పుడు బీజేపీలో చేరడానికి అప్స్కాండ్ అయిపోవడం, ఆ తర్వాత బీజేపీలో చేరడానికి రెడీ అయిపోవడం, ఇవన్నీ కూడా బీజేపీయే చేసిందా? సరే, సూరత్లో ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి సూరత్ తొలి విజయం బహూకరించినట్లుగా గుజరాత్ బీజేపీ చీఫ్ సిఆర్ పాటిల్ చెప్పుకొచ్చారు. సరే, ఇంతకీ ఈసీ ఎందుకు రిజెక్ట్ చేసింది అనే విషయానికి వస్తే, ది నామినేషన్ పేపర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీస్ క్యాండిడేట్ నీలేష్ కుంభానీ వర్ రిజెక్టెడ్ ఆఫ్టర్ హిస్ 3 ప్రపోజర్స్ క్లైమ్డ్ ఇన్ అన్ అఫిడివేట్ టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దట్ దే హ్యాడ్ నాట్ సైన్డ్ హిస్ నామినేషన్ ఫామ్. ప్రపోజర్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అఫిడవిట్లో పేర్కొనబడిన వారు సంతకం పెట్టలేదు. ఇది కావాలని ఆ కాంగ్రెస్ అభ్యర్థి చేశాడా, లేకపోతే లోపాయి గారి ఒప్పందమా, ఏదన్నా కావచ్చు. మొత్తానికి ఇందులో ఈసీకి సంబంధం ఏముంది? అఫిడవిట్ క్లియర్గా ఉంటే అప్రూవ్ చేస్తుంది పోటీకి, అఫిడవిట్లో నిబంధనల్ని ఉల్లంఘించేలాగా ఉంటే రిజెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారం ఏంటి? దేశంలో మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు, ఎన్నికలు అనేవే ఉండవు అని చెప్తున్నారు కదా. సో దానికి ఒక ఉదాహరణ దొరికేసింది. దీంతో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా ఒక వేదనాభరితమైన ట్వీట్ చేశారు. మరోసారి చెబుతున్నా వినండి అంటూ శీర్షికన నియంత ముఖం దేశం ముందు మరోసారి బయటపడింది. ప్రజల నాయకుణ్ణి ఎన్నుకునే హక్కును హరించి వేయడంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయటంలో మరో అడుగు వేశారు. మరోసారి చెబుతున్నా, ఇది కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎన్నికలు కాదు, దేశాన్ని రక్షించే ఎన్నికలు, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికలు. ఇది ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ యొక్క విన్నపం అండ్ వేదన. ఇక్కడ రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నది ఏంటి అంటే, ఈ దేశంలో ఎన్నికలన్నీ కూడా ఈసీ కేంద్రంగా జరుగుతున్నప్పటికీ ఆ ఈసీని బీజేపీ నియంత్రిస్తోంది, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అనుకూలంగా ఈ యొక్క రిజల్ట్ వస్తుందని చెప్పి. మరి ఇంత దానికి పోటీ చేయడం ఎందుకు? పోటీ చేయడమే మానేస్తే ఓడిపోయేదానికి పోటీ చేయడం ఎందుకు? మళ్ళీ ప్రజల్ని ఓటు వేయమని చెప్పడం ఎందుకు? ఉంటే ఇటన్నా ఉండాలి, అటన్నా ఉండాలి. సో ఏదేమైనప్పటికీ బీజేపీ తన మొదటి గెలుపుని ఈ విధంగా నమోదు చేసుకుంది.